వెల్కమ్ టు టెక్ చైతు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో పట్టాలెక్కబోతున్న రెండు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు సంబంధించిన బుకింగ్స్ ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఓపెన్ అయిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం? ఐఆర్సీటీసీ వెబ్సైట్ కానీ యాప్ కానీ ఓపెన్ చేసి మీ టికెట్స్ని బుక్ చేసుకుని వందే భారత్ ట్రైన్లో జర్నీని ఎంజాయ్ చెయ్యండి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఒకటేమో సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య, మరొకటేమో సికింద్రాబాద్ తిరుపతి మధ్య. సెప్టెంబర్ 24 రెండు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. ఈ రైళ్లు విజయవాడ చెన్నై మధ్య, కాచిగూడ యశ్వంత్పూర్ మధ్య తిరగనున్నాయి. ఈ రైళ్లకు సంబంధించిన ఇనాగురల్ రన్ వచ్చేసి సెప్టెంబర్ 24 ప్లాన్ చేశారు. రెగ్యులర్ రన్ వచ్చేసి సెప్టెంబర్ 25 నుండి ఉంటుంది. సెప్టెంబర్ 25 నుండి ప్రారంభమయ్యే రెగ్యులర్ రన్ కి సంబంధించిన టికెట్ బుకింగ్స్ ని ఐఆర్సీటీసీ వెబ్సైట్ లో ఓపెన్ చేశారు. ఆ వెబ్సైట్ లో ఉన్న వివరాల ప్రకారము విజయవాడ చెన్నై సెంట్రల్ మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో చైర్ కార్ కోచెస్ లో టికెట్ ఫేర్ వచ్చేసి 1320 ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఫేర్ వచ్చేసి 2540 ఉంటుంది విజయవాడ చెన్నై మధ్య. ఇంకా ఈ ట్రైన్ ఆగే స్టాపులు వచ్చేసి రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు మరియు తెనాలి. ప్రయాణించే దూరము 517 కిలోమీటర్లు. ఇంకా కాచిగూడ యశ్వంత్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వివరాల్లోకి వెళ్తే, ఈ ట్రైన్లో యశ్వంత్పూర్ కాచిగూడ మధ్య చైర్ కార్ ఫేర్ వచ్చేసి 1540 రూపీస్. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఫేర్ వచ్చేసి 2865 రూపీస్. ఇంకా ఈ ట్రైన్ ఆగే స్టాపులు వచ్చేసి మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపూర్, ధర్మవరం. మొదట్లో ధర్మవరంలో స్టాప్ లేదన్నారు, కానీ ధర్మవరంలో కూడా ఈ ట్రైన్కి స్టాప్ ఉంది. ఇంకా ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి 610 కిలోమీటర్లు. ఈ ట్రైన్ బుధవారం రోజు ఉండదు, వారంలో మిగతా రోజులు నడుస్తుంది. ఈ విజయవాడ చెన్నై వందే భారత్ రైలేమో మంగళవారం నాడు ఉండదు, మిగతా రోజులు నడుస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం? టికెట్లు బుక్ చేసుకోండి, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణించండి.